నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానన్నా. మీ పేరేంటి? మనోహరి. మనోహరి. ఇల్లు మీదేనా? మాది కాదు మేడం. మా నాన్న చోట అమ్మాడు. చోట అమ్మితే ఇంకా అక్కడే ఉంటున్నాం మేము. ఎక్కడ ఏమి లేదు. ఆయన్ని అడిగి ఇంకెక్కడే ఉంటున్నాం. కొన్నాళ్ళ పాటు ఉంటామంటే సర్లే అన్నాడు. ఎందుకు మీ నాన్న ప్లేస్ అమ్మారు? అప్పుడు ఇంకా ఆయన ఎలాగ తాగుతాడు వేది విషయంలో బట్టి అమ్మాడు మా తెలవదు. చిన్నప్పుడు మా పెళ్ళిళ్ళు అయిపోయింది. పెళ్ళిళ్ళు అయిన తర్వాత? పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా తెలవకుండా అమ్మాడు. మీ ఆయన ఏరి? మా ఆయన చనిపోయాడు. చనిపోయారా? ఎన్నాళ్ళు అయింది? మా ఆయన చనిపోయి కూడా 7-8 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎంతమంది సంతానం? 5 పిల్లలు. 5 పిల్లలు. మీ ఆయన ఏం చేసేవారు? మాలు కూలి పని, బయలుదేరి పని చేసేవాడు. బయలుదేరి పని అంటే? మాలుగా టాబీ పని ఉంది కదా, ఇళ్ళు కట్టడం అలాంటివి. మీరు మీరు కూడా వెళ్తూ ఉండేవారు మీ ఆయనతో పాటు? పిల్లల్ని పెట్టుకొని ఉంటాను నేను. ఇప్పుడు ఇంకా ఆయన లేడు కదా, ఇంకా నేను ఏదో పని చేసుకుని పిల్లల్ని పోషించుకోవాలి. 5 పిల్లలు మరి ఎలా పోషిస్తారని? 5 పిల్లలు ఏం చేస్తా? మగపిల్లడి కోసం ఉంచుకున్నాం మేడం. ఇప్పుడు పుట్టారు? అప్పని అబ్బాయి. ఎప్పుడు పుట్టారు? 3 తర్వాత పుట్టాడు. 3 తర్వాత 4వాడు. ఇప్పుడు అప్పుడైనా ఆపరేషన్ చేయాలిగా. చేయించుకొని ఆయన ఇంకా ఇంకొక కొడుకు పుడతాడనా? తర్వాత ఎవరు పుట్టారు? అమ్మాయి పుట్టింది మళ్ళీ. అమ్మాయి ఆడపిల్ల? తన పాటి తన పోయడం నాకు ఇబ్బందులు అయిపోయింది. ఎలా చనిపోయాడు అమ్మా? మామూలుగా తాగుతా అటుటాకు లెక్క వచ్చి చనిపోయాడు. 5 పిల్లలు ఉంటూ మళ్ళీ తాగడం కూడా బాధ్యతగా ఉండేవాడా? తాగుతాడు మేడం బాగా. ఎంత తాగుతాడు రోజుకి? రోజుకి ఇంకా ఆయన ఇష్టం, డబ్బులు ఉంటే. రోజుకి ఎంత వస్తుంది మీ ఆయన కూలికి వెళ్తే? 500 ఏమో వస్తాయి ఇప్పుడు రోజుల్లో. ఇప్పుడు ఇప్పుడు కదా కొంచెం మెరిగింది రేటు. అవును, 500లో రోజుకి 500 తెచ్చేవాడు. ఎంత తాగేవాడు? ఎందుకు నాకు ఈడు నాకు ఇంకా అమ్మోళ్ళ కాడ ఉంటుంది నేను. ఇంకా వాళ్ళు ఏదైనా మంచి చెడ్డలు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఆయన అయితే తాగి ఇదిగా ఉంటుంది తప్ప ఇంట్లో బాధ్యతగా చేశారు కూడా. నాకు తెలవని అయ్యి నేను పిల్లల్ని ఉంచుకొని అట్టే తెలిసి తెలవకుండా నేను ఉండైపోయా. మీరు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? మీరు పొలం పనికే మేడం. ఏం పని చేస్తారు? ఏం పని, మామూలుగా పొలం పని, కలుపులు అలాంటివి వెళ్తాం. మీకు భూమి లేదా? భూమి లేకుండా మీకు ఎంత పొగాకు ఆకు ఎలా వచ్చింది? ఎంత పొగాకు అంటే చాల మీద ఏరుకొచ్చుకుంటాం మేడం. అంటే చాల మీద పోయి పొగా చాలలో ఏరుకొచ్చుకుంటాం. ఆ పంట పండే ఏరుకొచ్చుకొని ఇంకెట్ట అమ్ముకుంటాం. ఇంక ఇప్పుడు ఏం పనులు లేవు మేడం. అంటే వాళ్ళు ఊరుకుంటారు అలా ఏరితే? అంటే చూస్తే ఊరుకోరు. మామూలుగా ఇడిపంచేల్లో ముదిరి చేల్లో ఏరుకుంటేమన్నారు. ఎన్ని కిలోలు ఉంటుంది ఇలా? ఇది ఎన్ని ఉంటాయి మేడం? కిలో కింటా ఉండిద్దాం, కింటా 2 కింటాలు ఉండిద్దాం. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇలా ఇంత చేరాలంటే? ఎన్ని రోజులు శ్రమ? నేను ఇప్పుడు 15 రోజులు పైన ఆడుతున్నాను మేడం. 15 రోజుల కింద అయిందా? ఇది ఒక క్వింటా వస్తుందా? కింటా అంటే 7000. 7000 వస్తుందా అది అమ్మితే? వచ్చింది. 15 రోజులకు ఒకసారి ఇంత అవుతుందా? నేను ఇప్పుడే మేడం అమ్మటం. ఇంకా అమ్మలా? ఇప్పటి వరకు అమ్మలేదు. మరి ఇప్పటి వరకు ఎలా బ్రతికారు మీరు? ఇంకేం చేస్తాం ఇంకా పింఛను వస్తుల్లా అయ్యి ఇంకా అమ్మవాళ్ళు పచ్చక్కి వెళ్ళారు. ఇంకోళ్ళు ఇస్తే ఇంకా పిల్లల్ని పెట్టుకొని అమ్మాయి ప్రెగ్నెంట్ నెలలో. అమ్మాయికి పెళ్లి చేశారు? మీ ఆయన ఉండేటప్పుడు పెళ్ళి అయిందా? అప్పుడు చిన్నపిల్లలు. ఈ మధ్య 2 సంవత్సరాలు అమ్మాయి పెళ్ళి అయ్యి. అమ్మాయికి పెళ్ళి 2 ఏళ్ళు అయిందా? ఎలా పెళ్లి చేశారు? మరి ఏం పని చేయనంటారు? పొలం పనికి పోనంటారు? ఒక ఫంక్షన్తో పిల్లకి పెళ్ళి ఎలా చేశారు? మరి పొలం పనులకు పోతాం మేడం. కూలి పనికి వెళ్ళిపోతాం. కూలి పనులకు పోయి ఇంతకుముందు చేస్తే అమ్మాయికి కూడా మరి చనిపోయాడు. ఎవరికి? మా అమ్మాయికి. ఫస్ట్ పెళ్లి చేస్తే చనిపోయాడు. ట్యాక్స్ ఉంటాయి. మళ్ళీ ఇంక 2వ సంబంధం వల్ల వాళ్ళు ఏం వద్దులే అని చెప్పి. చేసుకోలేదా? చేసుకున్నాడు. అంటే కట్నం పట్టం ఏం లేదు. కట్నం వద్దా? అంటే అబ్బాయికి కూడా మ్యారేజ్ అయింది. అబ్బాయి భార్య కూడా చనిపోయిందంట. ఇంకా కట్నం లేకుండా చేసాం. ఇప్పుడు అమ్మ పెట్టి ఫోన్. అదే మేడం ఇంకెట్టా ఇంకా తిప్పలు పడుకుంటా ఉంటాం. పెళ్ళయ్యి అమ్మాయికి ఎన్నాళ్ళు? 2 సంవత్సరం. ఇది 2 సంవత్సరం వెళ్ళిపోయి 2 సంవత్సరం వచ్చింది. నెల ఈ 17 ఏమి ఇచ్చారు డేట్ కూడా. ఎప్పుడు తెచ్చారు ఇంటికి పుట్టింటికి? అమ్మాయి వచ్చింది 5 నెలలకి వచ్చింది. 5 నెలలకి వచ్చిందా? మరి బాగానే భోజనం అది బాగానే పెడుతున్నారా? ఏదో నా దగ్గరే భోజించుకున్నా మేడం. వేరే ఒకసారి కనిపిస్తావా? అమ్మాయి బాగుంది చక్కగా. తాతే బాగాలేదు మేడం. అమ్మాయికి వచ్చిన భర్త కూడా మంచిడు కాదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అబ్బాయి తాగుడు. మీ ఆయన లాగేనా?
కోరుండి పెళ్లి చేసుకున్నారా అమ్మాయిని? కోరే పెళ్లి చేసుకున్నా, మాకే ఇబ్బంది చేసే అవసరం లేదు. ఇంట్లో భోజనం మాకు అన్నం కోరండి పెడితే చాలు అని చెప్పి చేసుకున్నాను. అలాంటప్పుడు బాగా చూసుకోవాలి. బంగారంలా ఉంది అమ్మాయి. బంగారం లాగా ఉంది. ఆ అబ్బాయికి లేదట, తాగుడు అబ్బాయి కూడా. మొదటి భార్య మరి చనిపోయిందా? చనిపోయింది. మామూలుగా చనిపోయిందా? మామూలుగా అంటే అమ్మాయిని కన్నాక పెసకర్లు ఏమైనా అంట. ఓహో, అతనికి పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు నువ్వే చూస్తున్నావా? అమ్మాయి చూడాలి, చూసుకుంటున్నా. జాగ్రత్త మరి. ఆల్రెడీ తాగుబోతు తండ్రితోనే మీ అమ్మ ఎన్నో కష్టాలు పడి ఉంటుంది. అవన్నీ నీకు చూసా ఉంటావు. అది మళ్ళీ నీ లైఫ్ కూడా అలాగే అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక అంతే, ప్రేమగానే చూసుకుంటాడు. అప్పుడు చూసుకున్నంత వరకైనా తాగకుండా ఉంటే ఒక రకంగా ఉంటాడు. తాగితే ఇంకా అమ్మ లేక చేయడు. తిన్నావమ్మా? ఏం తిన్నావు? అలా మీ ఆయన వస్తున్నాడా? అలా ఆయన వస్తున్నాడు. ఆయన కూడా పనులు పోయాడు. వచ్చినప్పుడు ఏమైనా తెస్తారా తినడానికి? నీకు ఏమన్నా డబ్బులు ఉంటే తీసుకొస్తాడు, లాంటి ఊపుకుంటూ వస్తాడు. అదే డబ్బులు లేవు. నువ్వు ఇంత మాట అన్నావు అంటే ఎంత కష్టంతో ఉన్నావో పాపం కూతురు విషయంలో. అందుకనే అంత బాధతో అంటున్నావు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయా? చిన్న అమ్మాయి? లాస్ట్ అమ్మాయి. ఈ అమ్మాయి ఇంక దీని తర్వాత అమ్మాయి? ఈ అమ్మాయి తర్వాత అమ్మాయి. ఇద్దరు హాస్టల్ వేసా. హాస్టల్లో చదువుతున్నారా? అవును. అందరినీ చూసుకోవాలంటే నీకు కష్టమేగా. ఒంగోలులో ఇద్దరిని వేసా. ఇంక ఈ అమ్మాయి ఎక్కడే ఉంటుంది. పిల్లాడు కూడా 6వ క్లాస్ అయితే మేరమెట్లో హాస్టల్ వేసా. హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ ఒక రోజు పోయి ఒక రోజు పోకుండా ఉంటున్నాడు. అందుకని హాస్టల్ వేసా. మాట కూడా వినడు. అందులో కొడుకు కదా, కొంచెం ప్రేమ ఎక్కువయ్యి తల్లి నువ్వేమి అనలేకపోతున్నావేమో. అందుకే హాస్టల్ వేసా. అక్కడే ఆధారాలు అత్తడు. నువ్వు ధైర్యంగానే ఉండాలి. ఎందుకంటే ఇంకా పిల్లల్ని చుట్టూ అల్లుకొని ఉన్నారు కాబట్టి నువ్వు ధైర్యం చేస్తా మేడం. నేనే ఇంకా వాళ్ళకి ఇంకెవరు ఉండరు. అవును. నాకంటే ఏం ఆధారం లేదు మేడం. ఒక ఇల్లు లేదు, సోటు లేదు. నేను పనికి వెళ్తాను ఇంక పిల్లలకి పోషించుకుని. గవర్నమెంట్ మీకు ఏం స్థలం? అది ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు మేడం. నాకు పెట్టుకుంటే ఇస్తారు కదా, చాలా మందికి ఇస్తున్నట్టు ఉన్నారు ఊర్లో. జగన్ చోట్ల అన్నారు కానీ ఏం దాని చూపిలేదు, ఏమి లేదు. వచ్చిద్ది అన్నారు, ఏమో లేదు, ఏమి లేదు ఇంతవరకు. అయ్యో, ఇంక మీ అమ్మ నాన్న పనిచేస్తారు? పనిచేస్తారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు పనికి? వాళ్ళు ముసలిళ్ళు అయినా మీకు మీకోసం తప్పట్లేదు అన్నారు. వాళ్ళే మేడం నాకు కొంచెం ఏదన్నా మా పిల్లల్ని చూసుకోవాలన్నా ఏదన్నా డబ్బు అయినా వాళ్ళే. నాకు ఇంకెవరు లేరు. మీ అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం? ఇద్దరు ఆడపిల్లను. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? ఆ అమ్మాయిని మళ్ళారం ఇచ్చారు. వాళ్ళ కుటుంబం బాగానే ఉంది? వాళ్ళు పర్వాలేదు. నాదే కొంచెం చేసుకున్న కానీ ఇక్కడే ఉన్నాను. నాదే ఇంక వాళ్ళకి ఇబ్బందిగా ఉండద్దు. అలా నెలకి 20,000 ఎలా వస్తుందా? 20,000 అడత్తి మేడం. పొలం పని పోతే 200 లేదండి మేడం. అడత్తి నెలకే. ఎంత వచ్చినా కూడా ఎంతమంది సంతానం తినడానికి, బట్టలకి, వాటికి, వీటికి మీకు సరిపోతుంది? సరిపోతుంది. సరేలేమ్మా, మీ ధైర్యాన్ని కోల్పోకండి. మీ పిల్లల కోసమైనా మీరు తోడుగా ఉండాలి. ఎందుకంటే భర్త కూడా మంచోడైతే ఆ హ్యాపీనెస్ అయినా మీకు మనసులో ఉండును. అక్కడ కూడా మీలాంటి లైఫే ఆ అమ్మాయికి భర్త. రెండో భర్త నేనే జరుపుకోవాలి. రేపు కానుకి ఎలా చేయాలో కూడా లేవు. అందుకే ఆ కమ్ము ఆకేరుకొచ్చుకున్నా. ఏదన్నా ఒకసారి కన్నా వస్తాయి కదా అమ్మాయి కానుకున్నా ఉంటాయి అని. అలా ఆయన పట్టించుకుని ఉంటే ఆ పిల్ల కూడా ధైర్యంగా ఉండను. అమ్మాయి అమ్మాయి మహోల్లో ప్రెగ్నెన్సీ కళ కూడా లేదు అసలు. చూడు అంత బాధపడుతుందో. లేదు మేడం, అక్కడికక్కడ ఉంటాం కదా. మంచి ఫుడ్ లేదు అమ్మాయికి. కాయబాయ తెచ్చుకుని స్తోమత లేదు. ఎందుకు స్తోమత లేదు? తను కష్టపడింది, అలా దాచుకుంటే స్తోమత ఉన్నాం. ఇక తాగడానికి అయిపోతే, తాగుడుకు బాన్స్ అయిపోతే ఇలాగే ఉంటాయి జీవితాలు. ఏడొకరా మీరు ఎక్కువ బాధపడకండి. మళ్ళీ పిలిచి మరి నేను బాధపెట్టాను. ఫస్ట్ కాన్పు కదా, ఫస్ట్ కాన్పుకి నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. నీ పేరేంటి? స్మిత. ఆ ఒక్కరితోనే ఆపేసాయి. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారేమో కదా. ఏమో లేవు, అది నేను చెప్పకూడదు కానీ అదే అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఒక్కరినైనా నువ్వు సంతోషంగా కాపాడుకోగలిగితే, ఇప్పుడు మీ అమ్మ 4 పిల్లల్ని పెట్టుకొని మీ నాన్న లేకపోయేసరికి ఎంత బాధపడుతుంది. ఒకరిద్దరితోనే చూసుకొని అదే అనుకుంటున్నాం. ఎందుకు ఆడు తాగుబోతాడు? నాలాగా నేనే ఆడ బాధపడ్డాడు, నువ్వు ఎందుకు బాధపడేది? నీకంటే ఒక ఆధారం ఉండాలి కదా, ఇది ఒకటి ఉంచుకో అని అంటున్నాను. ఉండాలి, ఉండాలి, పిల్లలు ఉండాలి. ఎందుకు
इधर चूसकोनी पिल्ललु सरेरा कड़प निंडा अन्नं तिनडानिकि देवुडु नन्नु पंपिंचाडेमो तीसुकुरंडि अवुनु मेडम निजंगा దేవుడి లాగా మాకు సహాయపడ్డట్టుగా మాకు అనిపించింది నిజంగా నేను కూడా నీకు అక్కలంట దాన్నే ఓకేనా నువ్వు కడుపుతో ఉన్నావు కదా సో నా కొడుకులు కూతురు లోపల ఉండి ఉంటారు అందుకని వాడి కోసం ఇవన్నీ బిస్కెట్లు ఇవన్నీ అయితే లోపల ఉన్నవాడికి అయితే ఇవ్వు అమ్మ ఇందులో పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయమ్మా బియ్యం ఇప్పట్లో మీరైతే అమ్మాయి డెలివరీ అయ్యే వరకు అయితే మళ్ళీ కిరాణా సామాన్లకు వాటికి మీరు ఇబ్బంది పడకుండా ఉండండి స్మిత రాబా అమ్మా నీకు పుట్టింటి నుంచి సారీ తెచ్చాను అనుకో చీర జాకెట్టు అమ్మా మీకు కూడా తీసుకోండి చీర జాకెట్ మీకు కూడా అమ్మాయి డెలివరీకి మీరు ఏమి ఇబ్బంది పడకండి భగవంతుడు తోడుగా ఉంటాడు కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు అండదండలు ఎప్పుడు ఉంటాయి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు నాలంటి వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు అన్నమాట మీకు సహాయం చేయడానికి 15,000 ఇస్తున్నాను నీ డెలివరీ ఖర్చులకి నువ్వేమాత్రం ఆధేరు పడకూడదని దేవుడు నన్ను పంపించాడమ్మా మీరు కష్టపడుతున్నారు మీ కష్టానికి మంచిగా బంగారంలాగా ఉన్నారు పిల్లలు సో వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అలా డల్గా అంటే ఇంకా అర్థమవుతుంది నాకు సో డల్గా ఉన్నావు కానీ ఇకపై నుంచి ఉండకు పిల్లలు పుట్టిన తర్వాత నీ భవిష్యత్తు మొత్తం మారిపోతుంది చక్కగా ఉంటుంది సరేనా అమ్మ ఈ 15,000 డెలివరీకి మాత్రమే వాడండి సరేనా ఇంకెలుగు నెలల ఇంక ఇది ఎన్నో నెల నెలలే మేడం నెలలేనా డేట్ కూడా రేపేనా అబ్బా ఒకరోజు ముందు వచ్చే అవకాశం ఇచ్చాడు దేవుడు ఒకరోజు ముందు వచ్చానా నేను ఇమీడియట్గా రేపే మీరు వెళ్ళి డబ్బులు మార్చుకొని రెడీగా ఉంచుకోండి ఇవి ఉన్నాయని మీ ఆయనకి చెప్పకండి తను ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చు పెట్టినవ్వండి పర్వాలేదు ఆయన బాధ్యత అది కూడా ఎందుకంటే మీ గురించి తెలిసి చేసుకునేటప్పుడు ఆయనే ఖర్చు పెట్టాలి సో అది ఇది నా పుట్టింటి నుంచి నీ పుట్టింటి నుంచి వచ్చింది అనుకో ఓకే నీ చేతులు ఏమీ లేకపోతే బాగోదు కదా ఇది నీకు ఓకే అమ్మ వెళ్ళొస్తాను జాగ్రత్తరా కొడుకు కావాలా కూతురు కావాలా అంటే నా తిప్పలు బట్టి కొడుకు అయితే బాగుందని ఆలోచిస్తున్నాను నీ తిప్పలను బట్టి మీ ఆయన లాంటి బుద్ధులు వస్తే దానికి నేనేం చేస్తాను కూతురైనా కొడుకైనా గట్టిగా మాట్లాడి ధైర్యంగా ఇంటిని కాపాడుకునే వాళ్ళు ఎవరైనా ఒకటేరా కొడుకు కూతురు సమా అలా భేదాలు ఏమి అక్కర్లే ఓకేనా కొడుకైనా సరిగ్గా లేకపోతే మీ నాన్న సరిగ్గా ఉన్నాడా కొడుకే కదా మీ ఆయన సరిగ్గా ఉన్నాడా కొడుకేనా సంతోషం ఉన్నదా మీ నాన్న వల్ల మీ అమ్మ సంతోషంగా ఉందా మీ ఆయన వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావా కారణం ఏంటి తాగుడికి బానిస అయిపోయారు కాబట్టి మీరిద్దరు సంతోషంగా లేరు ఎవరైనా పర్వాలేదు మనం జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు సరేనా మేడం